సీఎం వైఎస్ జగన్ తీరుతో నదీ జలాలపై హక్కులు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు నదీ జలాల వివాదం వచ్చినప్పుడు బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీల్లో ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఏపీకి రెండు వందల తొంభై తొమ్మిది తెలంగాణకు కేటాయిస్తూ రెండు వేల పదిహేను నుండి ఒప్పందం అమల్లో ఉందని చెప్పారు చంద్రబాబు చొరవతో ఏపీ తెలంగాణ అధికారులు మంత్రులు కేంద్ర జలవనరుల శాఖ వద్ద ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు ఆ తర్వాత రెండు వేల పదహారు మే ఇరవై ఏడున కేంద్ర జల వనరుల శాఖ ఒక డ్రాప్ట్ విడుదల చేసిందని చెప్పారు తాగునీరు సాగునీరు విద్యుత్ ఇబ్బందులు లేకుండా ఒప్పందం చేశారన్నారు దీనిపై అవగాహన లేని వైసీపీ అసమర్థత ముందు చూపు లేని వైఖరి వల్ల ఏపీ రైతుల హక్కులను తాకట్టు పెడుతున్నారని దేవినేని ఆరోపించారు ఉభయ రాష్ట్రాలుగా ఈరోజు ఏర్పడినప్పటికి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నాం వెనకబడ్డ ప్రాంతాలకి వెనకబడ్డ జిల్లాలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రంలో తాగునీరు సాగునీరు అదే విధంగా విద్యుత్ ఉత్పత్తి మీద ముందుకెళ్ళాం ఏదైతే ఆ రోజు వివాదం వచ్చినప్పుడు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి వద్ద రెండు రాష్ట్రాల ఇరిగేషన్ సెక్రటరీలు కూడా ఒక ఉమ్మడి ఒప్పందాన్ని ఏదైతే బచ్చావ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టిఎంసీల్లో ఐదు వందల పన్నెండు టిఎంసీలు ఆంధ్రప్రదేశ్కి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణ ప్రాంతానికి ఆ విధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు ఇరవై ఒకటి వరకు కూడా నీటి వివాదాలని ఆ ఉమ్మడి ఒప్పందం ఆనాడు చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి దగ్గర ఒక ఉమ్మడి ఒప్పందాన్ని డిసెంబర్ ఐదు రెండు వేల పదిహేనులో చేసుకున్నాం దాని తర్వాత కేంద్ర వనరుల శాఖ రెండు రాష్ట్రాల ఒప్పందాలతో రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా మే ఇరవై ఏడు రెండు వేల పదహారులో ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తయారు చేసింది కేఆర్ఎంబి కావచ్చు జిఆర్ఎంబి కావచ్చు జూర్శిక్షన్ ఏదైతే మేము నియంత్రణ అడుగుతున్నామో ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్న ప్రాజెక్టు పరిధిలో ఏ మాత్రం ఎక్కడా ఎవరికి ఇబ్బంది లేకుండా చట్టబద్దంగా ఏఐతే ప్రాజెక్టులకి నీటి కేటాయింపులు ఉన్నాయో తాగునీరు సాగునీరు విద్యుత్ ఇబ్బందులు లేకుండా ఒక ఉమ్మడి నోటిఫికేషన్ ని రెండు వేల పదహారు మే ఇరవై ఏడున కేంద్ర జలవనరుల శాఖ తయారు చేసింది దీనికి రెండు రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీస్ సంబంధ అధికారులు కూడా సమాచారం ఇచ్చారు ఇవాళ ఈ కార్యక్రమం అంతా కూడా జరిగి రెండు వేల పదహారులో తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు రాష్ట్రాలు ఇరిగేషన్ అధికారులు కేంద్ర జలవనరుల శాఖ ఇచ్చిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇది మొద్దు నిద్రపోతా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తన అసమర్థతో చేతకాంతనంతో ముందు చూపు లేకుండా అవగాహన లేకుండా తెలివి తక్కువతనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగ హక్కుల్ని ప్రయోజనాలని తాకట్టు పెడతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మీకు అవగాహన ఉందా మీకు తెలుసా తెలుసుకున్నారా మీ అధికారులు మీకు చెప్పారా ఇంత స్పష్టంగా మొట్టమొదటిది జూరు శిక్షణ బోర్డులో ప్రియదర్శిని జోరాల హెడ్ వర్క్స్ దీంట్లో రెగ్యులేటర్స్ ఆఫ్ లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్ జోరాల యాడ్ ఆఫ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఫస్ట్ పవర్ హౌస్ ఆఫ్ నెట్టింపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఫస్ట్ పవర్ హౌస్ ఆఫ్ కోయిల్సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చాలా క్లియర్గా ఇన్ని ప్రాజెక్టులు ఇన్ని లిఫ్ట్లు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి గేట్వే జోరాల ప్రాజెక్ట్ అటు నుంచి నారాయణపూర్ నుంచి భీమా నుంచి వచ్చే ప్రతి వాటరు చుక్కా నీరు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి గేట్వే ఆఫ్ కృష్ణా వాటర్కే గేట్వే జ్వరాల ప్రాజెక్ట్ ఎందుకు మీరు బోర్డు నియంత్రణ పరిధిలోకి తేలేదు